भारत माता की गट्टिया डाल रहा ना अलसरा अलसी पेट वाले भारतीय जनता पार्टी कार्यकर्ता गाने गए मोड़ी गलती है ना मोड़ी गार రోజు 18 గంటలు పనిచేస్తాడు నాలుగు గంటలే ఉంటాడు మన కేసీఆర్ సార్ 4 గంటలే పనిచేస్తాడు 18 గంటలు వేడు ఢిల్లీ వేడు కూతాము కూతలు కోసి కోసి అనుకున్నాడు ఆ కూతల సంగతి ముందే పడబెట్టడానికి కోయింది చక్కగా వచ్చింది ప్లీజ్ సార్ అపాయింట్మెంట్ ఇది సార్ ప్లీజ్ సార్ అపాయింట్మెంట్ ఉన్నా ఇచ్చే ఉంటుంది సార్ తెలంగాణలో మేము మళ్ళీ నా ఎమ్మెల్యేలు నా మంత్రులు అందరూ కంట్రోల్ లేరు అందరూ బీజేపీ 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 అంటున్నారు భారతీయ జనతా పార్టీ ప్రజా సంఘాయాత్ర ఏర్పడింది మా వాళ్ళందరూ ఫోన్ చేసి ఏం సార్ ఈ యాత్ర తుఫాన్ లెక్క పోతుంది తిథులు తిథులు తుఫాన్ కంటే ఇంకా దూరం అంత పోతుంది సార్ చెప్పండి కేసీఆర్ సార్ వట్టే కూడా ఢిల్లీకి ఇక్కడ గజ గజ వంటనే అడుగుతాడు వాళ్ళ తెలిసింది వంగి వంగి దండాలు పెట్టింది కదా చెప్పిన ముందు పెట్టిన అంతమంది గిట్టామంటే అసలు ఢిల్లీ పోయండి ఇవాళ ఏం చెప్పారంటే ఢిల్లీ పోయాక 50 నిమిషాలు మాట్లాడిందట ఈయనక మోడీ సార్ పనిలేకుండా అన్న ఫామ్ ఊరుకుంటా మోడీ సార్ ప్రగతిలో అనుకుంటా అన్న ఆయనతో మాట్లాడ 5 నిమిషాలే గంట ముందే పోతాం గంట ముందే పోతాడు ఈయనక ఊరతాను మధ్యలో ప్లీజ్ గంట ముందే పోతాడు ఈయన గంట ముందు 50 మంది క్యూలో ఉంటాడు 20 వేలు అంటాడు మంచిగా కుర్చీలా పన్నక మోడీ సార్ లాస్ట్ క్యూలో ఉంటాడు కదా పిల్లగా 5 నిమిషాలు రమ్మంటాడు 5 నిమిషాలు మాట్లాడతాడు నమస్తే వెళ్తాడు ఫోర్ చూడదు బయటకు వస్తాడు బయట రానే 50 నిమిషాలు చర్చ చెప్పినాను అనుకో కేసీఆర్ అంటాడు ఏ మోడీ శబాష్ అన్నాడు నేను ఇక్కడ పోటీ కాదు తోపు కాదు ఇక్కడ పిట్టాలు రావడం శబాష్ అన్నాడు ఏం బీకినాడు శబాష్ ఏం బీకినాడు ఇంతమంది యువకులు ఉద్యోగాలు వచ్చినాయన్న ఉద్యోగాలు వచ్చిన చేతున్నా మరి రాని వాళ్ళు చేతున్నా అందుకే ప్రజా సంఘం యాత్ర చేపడుతున్నా మీకోసం మీకోసం చేస్తున్నా ఈ ప్రజా సంఘం చాలే చాలే మా శేఖర్ ఇష్టపడ్డాడు అబ్బో డేంజర్ బాగా శేఖర్ డేంజర్ కాబట్టి కేసీఆర్ సార్ మా శేఖర్ మైక్ వస్తే అక్కడ తిరుగుతున్నాడు నాతో మొత్తం కేసీఆర్ మొత్తం ఉద్యమం నడిపిందే కె చంద్రశేఖర్ అన్ననే నన్ను ముందు నడిపిందే శేఖర్ అన్ననే నేను మోసం చేసి పట్టుకోలేక శేఖర్ అన్న వెళ్ళిపోయా నా చరిత్ర మొత్తం తెలుసా తెలుసురా కాబట్టి భయపడతాడు అందుకే నిన్న హెలికాప్టర్ పర్మిషన్ రావాలని చెప్పి ఇట్ల పూజ చేస్తాను ఒకటి ప్రజా సంగ్రామ యాత్ర మోమిన్పేట మండల హెడ్ క్వార్టర్లో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి గారు మనందరి నాయకుడు మనందరి స్ఫూర్తి కేసీఆర్ గజ 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 పండున్నాయా అందరికీ ఉన్నాయా పండ్లు పొట్టపట కోరుకున్న కేసీఆర్ మన టీఆర్ఎస్ చులకలు రక్తం కరాలి ఎత్తురేనా రెండు చేతులున్నాయి కదా ఎత్తురే రెండు చేతులు గట్టిగా పిరికిన మొత్తం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే 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 రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి మా శేఖర్ అన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్న ప్రదీప్ అన్న యువమోర్చా మా బాణన్న దృష్టి అందరు చెప్పాలి చెప్పాలే యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారు యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శుడు పాండుగోడు గారు రమేష్ గారు రాష్ట్ర కార్యసభ్యులు శివరాజు గారు ఈ మండల అధ్యక్షుడు భుజంగరెడ్డి గారు వివిధ మండల అధ్యక్షులు మల్లేష్ గారు మహేష్ గారు కృష్ణ గారు నరేందర్ రెడ్డి గారు గారు మా సోదరుడు రవి గారు మా రాకేష్ అన్న రాకేష్ అన్న తెలిసి అందరు రాష్ట్ర అధికారులు రాకేష్ రెడ్డి గారు గారి పేర్లు మర్చిపోతే ఎవరికి దిక్కకూడదు కదా
అందరికీ ఒక మా చెల్లెలకు మన్నన కళాకారులు ఏదంటే కళాకారులు కనబడుతుందా కాలు గజ్జగట్టి తెలంగాణ అని పాట పాడితే తెలంగాణ వచ్చిందా లేదా కేసీఆర్ సార్ తెలంగాణ కళాకారులు తెరమరుగు చేసి పడేసింది ఇక్కడ కనబడుతుంది ఎక్కడన్నా అంటే ఏడవైనా మన అందర్శియాన ఏడవైనా కనబడుతుందా పాశం యాదగిరి కనబడుతుందా గాజ ఇంట్లో కనబడుతుందా ఏడుగురేనా వీళ్ళందరూ తెరమరుగు చేసాడు మూర్ఖుడు తెరమరుగు చేసాడు 17 సెప్టెంబర్ జబ్బు సారన్న మేము కొట్లాడుతున్నాం సారన్న ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదన్న 17 సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి విమోచన కలిగింది హైదరాబాద్ సంస్థానానికి విమోచన కలిగింది ఇది జరుపు సారంటున్నా ఈయన పోటీ గారు ఎన్నే ఉద్యమశములు అన్నాడు ఏ కాంగ్రెస్ దద్దమ్మల్లారా చోటల్లారా బయటికి రండి తెలంగాణ విమోచనం జరుపుకోనియరా తెలంగాణలో స్వాతంత్రం రాలేదా అని చెప్పి తిట్టినప్పుడు ఇప్పుడు ఎవరు చోట దద్దమ్మలు ఇప్పుడు వచ్చే గద్దె నొక్కి రాపాయి మళ్ళీ 17 సెప్టెంబర్ జరపద్దా జరపాలేదా సెప్టెంబర్ ను అధికారికంగా జరపాలని చెప్పి లాఠి దెబ్బ తిన్నపాటి భారతీయ జనతా పార్టీ అన్నా కలరు మరిగినాయన్నా కాలు చేతులు మిగినాయన్నా లాఠి చార్జ్ మామూలు వేసిరన్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతావా జరపవా చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పాలా కేసీఆర్ 17 సెప్టెంబర్ ఎందుకు చెప్తలే అరే మేము ఎంపీలో గెలిచాం మేము నలుగురం ఎంపీలో గెలిచాం మేము గెలిచిన వెంటనే ఈ తెలంగాణ సంస్థ హైదరాబాద్ సంస్థానానికి విమోచన కలిగిస్తున్నట్టు సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిలా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాం మూర్ఖుడు నిజాంను తిట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడమని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన వెంటనే నిజాం సమాధి వద్ద మోకరిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1420 మంది త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అగ్గిపుల్ల పెట్టుకున్నారన్న అంటి పెట్టుకున్నారన్న పెట్రోల్ పోసుకున్నారన్న వాళ్ళ ఉరితాలు వేసుకొని ఉయ్యాలను గిరన్న వాళ్ళ కుటుంబాలు అడుగుతున్నాయన్న ఏడవైంది దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల విరుద్ధంగా ఇలా ఒక్క కుటుంబం రాజ్యం వెళ్తుంది కేసీఆర్ కుటుంబం పెట్రోల్ పోసుకున్నదా కేసీఆర్ కుటుంబం లాంటి దెబ్బలు తిన్నదా కేసీఆర్ కుటుంబం మీద కేసులయ్యా కేసీఆర్ కుటుంబం ఆందోళన వేసినా ఒక్కసారి ఆలోచించవసరం ఉంది అరే సబ్బంధ వర్గాలు బడుగు బలహీన వర్గాలు బలిదానం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పేదలు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం